ధన్యవాదాలు దక్షిణామూర్తి గారికి. గౌరవనీయులైన సహచర మంత్రివర్యులు, మిత్రులు, పెద్దలు, మీలో ఒకడు, గతంలో ఈరోజు మాలో ఒకడు, గౌరవనీయులు, మా రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడలు, సాంస్కృతిక శాఖ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు, పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పెద్దలు రాజీవ్ శర్మ గారు, గౌరవనీయులు సోదరులు, శాసనసభలో ప్రభుత్వ విప్ తమ్ముడు బాల్క సుమన్ గారు, అదేవిధంగా మరొక ప్రభుత్వ విప్ గౌరవనీయులు ఆరికపూడి గాంధీ గారు, గౌరవనీయులైన శాసనసభ్యులు, మా సహచరులు బాపురావు రాథోడ్ గారు, కాలే యాదయ్య గారు, గౌరవనీయులు ఉపేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మన స్థానిక కార్పొరేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ నుంచి హమీద్ పటేల్ గారు, మన శాఖ యొక్క కార్యదర్శి గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు, మన హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజింగ్ డైరెక్టర్ సీనియర్ అధికారి దానకిషోర్ గారు, మెట్రో వాటర్ వర్క్స్ ఎండి గారు, మన మెట్రో హైదరాబాద్ మెట్రో రైల్ ఎండి గారు ఎన్విఎస్ రెడ్డి గారు, జిహెచ్ఎంసి కమిషనర్ గారు, చాలా తక్కువగా కనబడుతూ తక్కువగా మాట్లాడుతూ చక్కగా పనిచేసే గౌరవనీయులు లోకేష్ కుమార్ గారు, గౌరవనీయులు మా డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీవితం అంతా మున్సిపల్ సర్వీసెస్లో గడిపి మళ్ళీ ఇప్పుడు జూలై 1 నుంచి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరాకి మొట్టమొదటి కమిషనర్గా తెలంగాణలో నియమితులైన డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గౌరవనీయులు సత్యనారాయణ గారు, అదేవిధంగా మిత్రులు డైరెక్టర్ ఈవీడిఎం ప్రకాష్ రెడ్డి గారు, వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన చీఫ్ ఇంజనీర్లు, ఇంజనీరింగ్ చీఫ్లు, అదేవిధంగా మా సిసిపి గారు, డిటిసిపి గారు, ఇంకా మిత్రులందరికీ పేరు పేరున అన్ని విభాగాల మిత్రులకి, మా ఈడీ గారు, హెచ్ఎండబ్ల్యూఎస్ ఈడీ గారికి, ఇంకా వేదిక పైన ఉన్న అధికారులందరికీ, వేదిక ముందున్న అధికారులకి, ప్రజాప్రతినిధులకి, వేదిక ముందున్న మా మున్సిపల్ శాఖ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా మీకు దశాబ్ద ఉత్సవంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా, ఈరోజు పురపాలక దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడితే ఈరోజు ఒక మంత్రి మాట్లాడినట్టు అనిపించలేదు. ఒక మున్సిపల్ కమిషనర్ గారు, 26-27 ఏళ్ళు పనిచేసిన ఒక మున్సిపల్ కమిషనర్ గారు, ఆ డిపార్ట్మెంట్లో ఉండే సాధక బాధకాలు, మన డిపార్ట్మెంట్లో ఉండే ఇబ్బందులు, అవన్నీ తన ఆవేదనను గతంలోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందున్న ఆవేదనను ఏకరువు పెట్టినట్టు అనిపించింది. నిజంగా కూడా నేను చాలాసార్లు చెప్తుంటాను, మీలో కొంతమంది వినే ఉంటారు, నాకు 3 డిపార్ట్మెంట్లు ప్రధానంగా ఉన్నాయి. నాకు ఒకటి మున్సిపల్ డిపార్ట్మెంటు, మరొకటి ఐటీ, మరొకటి ఇండస్ట్రీ. ఐటీ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఎట్లాంటి అంటే, రెండు కూడా చాలా గ్లామరస్ డిపార్ట్మెంట్లు అన్నమాట. రోజు సూట్లు వేసుకోవచ్చు, చక్కగా తయారవచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తే అమెరికా నుంచి లేకపోతే లండన్ నుంచి ఇంకొకడికి వెళ్ళి వస్తే వాళ్ళని కలవచ్చు, వివిధ దేశాల రాయబారులు వస్తుంటారు, ఇన్వెస్టర్స్ వస్తుంటారు, వాళ్ళతో మాట్లాడి చక్కగా ఫోటోలు దిగి ఈ పెట్టుబడి వచ్చింది, అన్ని ఉద్యోగాలు వచ్చినాయి అంటే చాలామంది మెచ్చుకునేటోళ్ళు ఉంటారు తప్ప తిట్టేటోళ్ళు తక్కువ ఉంటారు. అదేమో ఒక డిపార్ట్మెంట్ ఐటీ ఇండస్ట్రీ, ఇటు దిక్కు వస్తే మున్సిపల్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఎంత చేసినా ఎన్ని పనులు చేసినా పనులు చేస్తేనేమో ధన్యవాదాలు చెప్పేటోళ్ళు లేరు, చేయకుండా ఒక్కరోజు ఉంటే మాత్రం, ఒక్కరోజు చెత్త తీయకపోతే మాత్రం నానా తిట్లు మాత్రం తిడతారు. సో థ్యాంక్లెస్ జాబ్. నిజంగా కూడా ప్రజల నుంచి కానీ లేదా కుటుంబ సభ్యుల నుంచి కానీ ఇంకోరు నుంచి కానీ జనరల్గా అంత ఫాస్ట్గా అప్రిసియేషన్ రాదు, అట్లాంటి డిపార్ట్మెంట్ ఇది. అయినప్పటికీ వాస్తవం ఏంటంటే, నిజంగా కూడా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో స్వచ్ఛ తెలంగాణ పేరిట, స్వచ్ఛ హైదరాబాద్ పేరిట మనం ప్రారంభించుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో, ఈరోజు గర్వంగా చెప్పవచ్చు భారతదేశంలో పట్టణ ప్రగతిలో పురపాలక రంగంలో అత్యధికమైన పురోగతి సాధించిన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రం అనే మాట కుండబద్దలు కొట్టినట్టు చెప్పవచ్చు. ఇది నాపాటికి నేను, మన డిపార్ట్మెంట్కి నాపాటికి నేను సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకోవట్లేదు. మొన్న స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మనకు. 2021-22 సంవత్సరంలో 12 అవార్డులు వస్తే 2022-23 సంవత్సరంలో భారతదేశంలోనే సెకండ్ హైయెస్ట్ నంబర్, 26 అవార్డులు సాధించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఖచ్చితంగా చెప్పొచ్చు, ఘంటాపథంగా చెప్పొచ్చు, గణనీయమైన ప్రగతి, గణనీయమైన పురోగతి సాధించిన రాష్ట్రం అని చెప్పొచ్చు.
మహాత్మా గాంధీ ఒకనాడు అన్నారు, భారతదేశాన్ని మన భారతదేశానికి పల్లెలు పట్టుకొమ్మలు, భారతదేశానికి పల్లెలు చాలా ముఖ్యం అనే మాట స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఆయన అన్నారని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. పల్లెలు పట్టుకొమ్మలు అన్న మాట వాస్తవం. పల్లెల్లోనే సింహభాగం జనాభా భారతదేశంలో నివసిస్తూ ఉంది. దాదాపు 65 నుంచి 70% జనాభా ఈరోజు కూడా భారతదేశంలో పల్లెల్లో ఉంటున్నారు. అదే మన రాష్ట్రంలో చూస్తే 53% జనాభా పల్లె ప్రాంతాల్లో పల్లెటూళ్ళల్లో నివసిస్తూ ఉన్నారు, పట్టణాల్లో 47% నివసిస్తూ ఉన్నారు. పల్లెలు పట్టుకొమ్మలు అన్నది ఎంత వాస్తవమో, పట్టణాలు భారతదేశానికి ఆర్థిక ఇంజన్లు, అభివృద్ధి ఇంజన్లు అనే మాట కూడా అంతే వాస్తవం అన్న మాట ఈ సందర్భంగా నేను మిత్రులందరితో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ మాట నేను పురపాలక శాఖ మంత్రిని కాబట్టి చెప్పడం లేదు, ఒక 5-6 ఏళ్ల కిందట అనుకుంటా నేను మన మైక్రోసాఫ్ట్ చైర్మన్ అండ్ సిఇఓ సత్యా నాదెళ్ళ గారిని ఇక్కడ కలిసినప్పుడు నేను మాట్లాడుతూ ఆయనకు ఒక మాట చెప్పాను. ఏమన్నానంటే, మా తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉన్నదో అది చాలా పెరిగిందండి. 5,05,000 కోట్లు ఉండేది తెలంగాణ వచ్చినాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమర్థ నాయకత్వం వల్ల. ఈరోజు 5,05,000 కోట్ల నుంచి 13,27,000 కోట్లకు పెరిగింది అని చెప్పి నేను సత్యనాథుల గారికి చెప్పాను. చెప్పి ఇంకొక మాట కూడా ఏమన్నానంటే, ఇందులో కాకపోతే దాదాపు 45 నుంచి 50% జిఎస్డిపి మా రాష్ట్రానికి హైదరాబాద్ దాని చుట్టుపక్కల అర్బన్ ఏరియాస్ నుంచే వస్తున్నది అని చెప్తే ఆయన ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నాడంటే, ఇది కేవలం ప్రభుత్వం విషయంలోనే వర్తించదు ఈ సూత్రం. మాది మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ దాదాపు ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో ఉంది, కానీ మాకు కూడా మా 80% ఆదాయం వచ్చేది 70 పట్టణాలున్నాయి, 70 నగరాలు ఉన్నాయి మొత్తం ప్రపంచవ్యాప్తంగా, అక్కడి నుంచే మాకు 80% ఆదాయం వస్తుంది అనే మాట వారు చెప్పడం జరిగింది. ఇంకో రకంగా చెప్పాలి అంటే, పట్టణాలు హైదరాబాద్ లాంటి పట్టణాలు కానీ లేదా రాష్ట్రంలో ఉన్న 142 మున్సిపాలిటీలు కానీ అభివృద్ధి ఇంజన్లో నేను ఎందుకంటా ఉన్నా అంటే, ప్రధానంగా 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రంలో మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంత ర్యాపిడ్గా అర్బనైజేషన్ జరుగుతున్నదంటే, పట్టణీకరణ జరుగుతూ ఉంది అంటే, ఒక లెక్క ప్రకారం ప్రపంచ సంస్థలు సాధికారంగా పట్టణీకరణ మీద రీసెర్చ్ చేసే సంస్థలు చెప్తున్న లెక్క ప్రకారం గత 5,000 సంవత్సరాల్లో ఎంతైతే పట్టణీకరణ జరిగిందో రాబోయే 50 ఏళ్లలో దానికంటే రెట్టింపు పట్టణీకరణ జరగబోతున్నదని చెప్పి లెక్కలు సాధికార సంస్థలు చెప్తా ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈరోజు మన తెలంగాణ కాంటెక్స్ట్లోనే ఆలోచిస్తే, ఈరోజు 47% జనాభా తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంది. బహుశా రాబోయే 5 సంవత్సరాల్లో తెలంగాణ విల్ బి హ్యావింగ్ మెజారిటీ ఆఫ్ ఇట్స్ పాపులేషన్ ఇన్ అర్బన్ ఏరియాస్. అంటే 50% పైగా జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసించి మెజారిటీ ప్రజలు పట్టణాల్లో నివసించే ఒకనొక రాష్ట్రంగా తెలంగాణ మారబోతా ఉంది. ఇవాళ తమిళనాడు, కేరళ తర్వాత 3వ స్థానంలో అత్యధిక పట్టణ జనాభా కలిగిన రాష్ట్రం ఎక్కడ ఉంది అంటే భారతదేశంలో తెలంగాణలో ఉంది. ఇది ఒక రకంగా మంచిది, ఒక రకంగా కొంత క్లిష్టమైంది. ఎట్లా అంటే, మొత్తం తెలంగాణ తీసుకుంటే, తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా చూస్తే 112,000 స్క్వేర్ కిలోమీటర్లు మొత్తం తెలంగాణ భూభాగం. అందులో అన్ని పట్టణాలు ఇంక్లూడింగ్ హైదరాబాద్ కలుపుకుంటే వీఆర్ లెస్ దెన్ 6,000 స్క్వేర్ కిలోమీటర్స్. 112,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 6,000 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే పట్టణ ప్రాంతాలు. కానీ జనాభా పరంగా చూసుకుంటే 6,000 స్క్వేర్ కిలోమీటర్లలో ఎంతమంది అయితే ఉన్నారో మిగతా 106,000 స్క్వేర్ కిలోమీటర్ల గంతేమంది ఉన్నారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం, ఎంత ఒత్తిడి, ఎంత తాకిడి, ఎంత జనసాంద్రత, ఎంత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పట్టణ ప్రాంతాల్లో ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా రాష్ట్రంలోని 1,80,00,000 మంది ప్రజలు, ఇంకా పాపులేషన్, ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా కలుపుకుంటే దాదాపు 2 కోట్ల ప్రజలు సగం జనాభా పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు, సగం జనాభా మరి పల్లె ప్రాంతాల్లో ఉన్నారు. సహజంగా ఏమవుతుంది అంటే, 6,000 స్క్వేర్ కిలోమీటర్లలో 2 కోట్ల మంది ఉండాలి అంటే అక్కడ మంచినీళ్ళు, అక్కడ రోడ్లు, అక్కడి మురికి నీళ్లు, అక్కడి నాలాలు, అక్కడి పార్కులు, అక్కడి వీధి దీపాలు, అక్కడి ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా విపరీతమైన ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు, ఏ పని చేసినా, ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజలు కేంద్ర బిందువుగా, ప్రజల సమస్య ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని పనిచేస్తేనే, పీపుల్ సెంట్రిక్గా పాలసీస్ ఉంటేనే మన
మనం ఫలవంతం అవుతాం సక్సెస్ అవుతాం తప్ప లేకపోతే మనం ఏదో తీసుకొస్తాము కింద గ్రౌండ్ రియాలిటీకి సంబంధం లేకుండా ఏదో పాలసీ తీసుకొస్తే అది సఫలం కాదు విజయవంతం కాదు అనే మాట గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు అందుకే దానికి అనుగుణంగా 2019 లో కొత్త పురపాలక చట్టం తీసుకొని వచ్చాం కొత్త పురపాలక చట్టం నిజంగా కూడా ఎన్ని కొత్తదన్న ఎన్ని కొత్త కొత్త ఆలోచనలతో గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా కూర్చొని అధికారులందరితో కూడా కూర్చొని రూపకల్పన చేశారు అంటే ఆయన కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగితే మనకు అర్థం కాదు ఆయన ఒక మాట అన్నారు మాట్లాడుతూ బిల్డింగ్ పర్మిషన్లు ఎన్ని రోజులు ఇస్తారు మీరు అన్నారు అంటే సార్ మేము జనరల్గా నెల రోజుల్లో ఇస్తున్నామని కొంతమంది అధికారులు చెప్పారు ఓ నెలన్నర పడుతుంది సార్ పెద్ద బిల్డింగ్ అయితే అని కొంతమంది అన్నారు ఇలా రకరకాలుగా చెప్తూ వచ్చినారు ఆయన ఒకటే ఒక సూటి ప్రశ్న అడిగినారు అసలు బిల్డింగ్ పర్మిషన్ మీరు ఎందుకు ఇవ్వాలి అన్నారు మీకు ఏం అవసరం అసలు బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేది వై డోంట్ యూ ట్రస్ట్ ద పీపుల్ ప్రజలని విశ్వసించి ప్రజల మీద నమ్మకం పెట్టి స్వీయ ధృవీకరణ యంత్ర స్వీయ ధృవీకరణ అధికారం వారికి అప్పచెప్తే సెల్ఫ్ అసెస్మెంటు సెల్ఫ్ డిక్లరేషన్ అధికారం వారికే ఇస్తే సరిపోతుంది కదా అన్నారు ముందు అందరం కూడా ఆశ్చర్యపోయినాం మరి ఎట్లా సార్ అంటే అక్కడ ఒక అధికారం అన్నారు ఏమన్నారంటే సార్ అట్లా కాదు మళ్ళీ రేపు అక్కడ ఏమైనా యాక్సిడెంట్ అయితే ఎట్లా అక్కడ ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తే ఎట్లా అని చెప్పి అందరు అధికారులు అంటే ఒక పని చేయమన్నారు ఆయన ఆయన ఏమన్నారంటే మీరు నిర్ణీత కాల వ్యవధితో ఇవ్వ ఇంత సమయంలో పర్మిషన్లు ఇస్తాం ఇవ్వకపోతే ఆటోమేటిక్ అప్రూవల్ అనే సిస్టమ్ ఎట్లయితే ఇండస్ట్రీస్లో తెచ్చినామో టీఎస్ఐ పాస్ రూపంలో అదే పద్ధతుల్లో భవన నిర్మాణ అనుమతులు కూడా తీసుకురండి 21 రోజుల్లో అనుమతులు ఇస్తాం ఇవ్వకపోతే 22వ రోజు ఆటోమేటిక్ అప్రూవల్ అనే సిస్టమ్ తీసుకొస్తాం అని చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇట్లాంటి ఆలోచనలు రొటీన్ నాయకులకు రావు ఎందుకు ఇవ్వాలి పర్మిషన్లు అనే క్వశ్చన్ అడిగితే అధికారులు తలగొక్కుంటారు నిజంగానే ఎందుకు ఇవ్వాలి మనం ఎందుకు ఉండాలి ఆ పనులు ప్రజల మీద విశ్వాసం ఉంచి స్వీయ ధృవీకరణ అనే అధికారం వారికి ఇచ్చిన తర్వాత తప్పు చేస్తే కూడా మేము పెనాల్టీ ఇస్తాం తప్పు చేస్తే ఇల్లు కూలగొడతామనే ఒక చట్టంలోనే కఠినమైన నిబంధన పెట్టిన తర్వాత మన ప్రజల్ని మనం నమ్మాలి విశ్వసించాలి మెజారిటీ మంచి వాళ్ళే ఉంటారు ఏదో కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు తప్ప మెజారిటీ మంచి వాళ్ళే ఉంటారు మెజారిటీ చట్టానికి లోబడి చట్టాన్ని గౌరవించే పౌరులే ఉంటారు తప్ప చెడ్డవాళ్ళు ఉండరు ఆ విశ్వాసం మన ప్రజల మీద మనకు ఉండాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క స్ఫూర్తి ఉద్దేశం ఈవెన్ ట్యాక్స్ కలెక్షన్ విషయంలో కూడా ట్యాక్స్ అసెస్మెంట్ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే సత్యనారాయణ గారు ఆ మీటింగ్లో ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు కిషోర్ గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు అన్న మాట ఏంటంటే సెల్ఫ్ అసెస్మెంట్ పెట్టేయండి మీరు మీ బాటికి మీరు మళ్ళా మీ ఓళ్ళు పోయి టేబుల్ పెట్టి కొలిచే కార్యక్రమం పెట్టకండి సెల్ఫ్ అసెస్మెంట్ పెట్టండి స్వీయ మదింపు ఆ కార్యక్రమం చేయండి అని చెప్పారు ఇట్లా ఎన్నో రకాల విప్లవాత్మకమైన ఆలోచనలు సెల్ఫ్ సర్టిఫికేషన్ కానీ సెల్ఫ్ అసెస్మెంట్ కానీ అదే మాదిరిగా 10% గ్రీన్ బడ్జెట్ దేశంలో ఎక్కడా లేదు నిజంగా ఈరోజు గర్వంగా చెప్పొచ్చు తెలంగాణలో చాలామంది అడుగుతుంటారు 9 ఏళ్లలో మీరు ఏం సాధించారు అని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి 9 ఏళ్లలో మీరు ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారని కొంతమంది అడుగుతా ఉన్నారు వాళ్ళ కోసం నేను చెప్తా ఉన్నా తెలంగాణలో ఈరోజు జరుగుతున్న అభివృద్ధి నమూనాను అర్థం చేసుకోవాలి అంటే 4 ముక్కల్లో చెప్పొచ్చు రామాయణం కదా 3 ముక్కల్లో చెప్పినట్టు కట్టే కొట్టే తెచ్చే అని తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి నమూనా గురించి కూడా 4 ముక్కల్లో చెప్పొచ్చు తెలంగాణలో ఈరోజు జరుగుతున్నది సమగ్ర సమీకృత సమ్మిళిత సమతుల్య అభివృద్ధి అనే మాట సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంటే ఏంది సమగ్ర సమీకృత సమ్మిళిత సమతుల్య అంటే పదాలు బాగున్నాయని వాడుతున్నానా లేక నిజంగా అందులో ఏమైనా వెనకాల విషయం ఉందా ఏంది అంటే సమగ్ర అంటే ఏంది హోలిస్టిక్ సమగ్రమైన ఆలోచనతో ఎండ్ టు ఎండ్ ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లాగా ఆలోచించే నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు ఒక సామాన్యుడు ఎట్లా ఆలోచిస్తాడో సామాన్యుడు గవర్నమెంట్తో పనిచేయించుకునే సందర్భంగా ఏ కష్టాలు పడతాడో ఇవన్నీ ఆలోచించే నాయకులు చాలా అరుదుగా ఉంటారు చాలా అనుభవాలు ఉన్నాయి ఇక్కడ ఈ వేదిక మీద కూర్చున్న మా అందరికీ కూడా చాలా అనుభవాలు ఉన్నాయి ఒకసారి కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని డిజైన్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఆరోగ్య శాఖకు అప్పచెప్పినారు అప్పటి ఆరోగ్య శాఖ కార్యదర్శి గారికి అడిగినారు ముఖ్యమంత్రి గారు మీరు రేపటికల్లా రిపోర్ట్ మొత్తం తయారు చేసుకొని రండి మనం మాట్లాడదామన్నారు మాట్లాడదామంటే మళ్ళీ తెల్లారు కూడా మీటింగ్ పిలిచారు అందరం కూడా పోయినా మున్సిపల్ మంత్రిని ఆరోగ్య మంత్రిని పంచాయతీరాజ్ మంత్రిని అందరిని కూడా పిలిచారు మేము అందరం ఆ మీటింగ్లో ఉన్నాం వాళ్ళని అడిగినారు ముఖ్యమంత్రి గారు సరే మరి ఈ కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బృందాలు పోవాలి ఎంతమంది పనిచేయాలి అంటే వాళ్ళు చెప్పినారు సార్ ఇంతమంది డాక్టర్లు పోవాలి ప్రతి టీంలో ఇంతమంది ఆప్టోమెట్రిస్టులు ఉండాలి ఇంతమంది నర్సులు ఉండాలి ఇంతమంది మీ పారామెడికల్ సిబ్బంది ఉండాలి మొత్తం లెక్క చెప్పారు ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే సరే బాగానే ఉంది మరి మారుమూల ప్రాంతాలు ఉంటాయి మంచిర్యాల జిల్లా ఉంది ఆసిఫాబాద్ జిల్లా ఉంది ఆసిఫాబాద్ జిల్లాకి ఎవరు పోతున్నారు ఏ టీం పోతుందని అడిగారు
అయితే వాళ్ళు చెప్పిన సార్ ఇంతమంది పోతున్నారు ఒక 400-500 మంది ఆ టీం పోతారు సార్ వారం రోజుల్లో కంప్లీట్ చేసుకొని వస్తారు సార్ అన్నారు ఆయన అడిగింది ఏమంటే నేను వెంటనే క్వశ్చన్ ఎక్కడ ఉంటారు వీళ్ళు అక్కడ అన్నారు వీళ్ళు పోయి 500 మంది ఎక్కడ ఉంటారు అని అడిగింది ఆశ్రమ వాళ్ళు ఏముండదు కదా ఎక్కువ పెద్ద సౌలత్ ఉండదు ఎక్కడ ఉండాలి అన్నారు అందరు అధికారులు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు ఎందుకంటే ఆలోచించారు పోవాలి అని చెప్తారు తప్ప అక్కడ పోయినాక ఎక్కడ ఉండాలి వాళ్ళకి సౌలత్ ఉంటుందా వసతి ఉంటుందా వాళ్ళు వసతి లేకపోతే చక్కగా సౌకర్యాలు లేకపోతే ఎట్లా పనిచేస్తారు ఇంత సునిశ్చితంగా ఇంత లోతుగా ఆలోచించే ముఖ్యమంత్రి ఉద్యోగుల గురించి కానీ వాళ్ళ కష్టాల గురించి కానీ బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు ఎందుకు మాట అంటా ఉన్నా అంటే ఇవాళ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఒకటి రెండు కాదు లెక్కల్లో చెప్పాలంటే చాలా ఉన్నాయి 5,05,000 కోట్లున్న జిఎస్డిపి రాష్ట్ర తలసరి ఆదాయం ఈరోజు 13,27,000 పెరిగింది 13,27,000 కోట్లకు పెరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు సమగ్రమైన అభివృద్ధిని ఎందుకంటా ఉన్నా అంటే ఏ రంగాన్ని విస్మరించకుండా అన్నింటిని కూడా ఏకకాలంలో ఆలోచనతో నడుపుతున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు మీరు కనుక గమనించినట్టయితే ఒకవైపేమో పట్టణ ప్రగతిలో భాగంగా మనకు 26 అవార్డులు అత్యధికంగా భారతదేశంలో మనకే వచ్చినాయి మరొక వైపు పల్లె ప్రగతిలో భాగంగా జాతీయ పంచాయతీ అవార్డులు ప్రకటిస్తే 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ 30% అవార్డులు గెలుచుకుంటా ఉన్నది ఒకవైపు పల్లె ప్రగతి మరొక వైపు పట్టణ ప్రగతి రెండు ఏకకాలంలో ఇటు పల్లెలు అటు పట్టణాలు ఏకకాలంలో ముందుకు నడుస్తూ ఉన్నాయి అదే మాదిరిగా ఇంటిగ్రేటెడ్గా ఆలోచించడమే కాకుండా హోలిస్టిక్గా ఆలోచించడమే కాకుండా ఏ వర్గాన్ని విస్మరించకుండా సమ్మిళితంగా అందరినీ కలుపుకొని పోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకవైపు అగ్రవర్ణాల్లో ఉండే పేదలను కడుపులో పెట్టుకొని చూసుకున్నా మరొకవైపు అనగారిన వర్గాలుగా ఉన్న తరతరాలుగా అణిచివేయబడ్డ వర్గాలను కడుపులో పెట్టుకొని చూసుకున్నా విప్లవాత్మకమైన పథకాలు దళిత బంధు లాంటి పథకాలు తెచ్చినా అవన్నీ ఆలోచించాలంటే రూపకల్పన చేయాలంటే ఒక ఆలోచన ఒక విజన్ ఉన్న నాయకుడి వల్ల అవుతుంది తప్ప ఆషామాషి నాయకుల వల్ల కాదు అదే మాదిరిగా సమతుల్య అభివృద్ధి అని నేను ఎందుకంటా ఉన్నా అంటే బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ ఒకవైపు ఐటీ ఎగుమతులు పెరుగుతున్నాయి 56,000 కోట్లున్న తెలంగాణ ఐటీ ఎగుమతులు ఈరోజు 2,41,000 కోట్లకు పెరిగినాయి 3,23,000 మంది ఐటీ ఉద్యోగులు పనిచేసే తెలంగాణలో ఆనాడు 2014లో ఈరోజు 9,05,000 మందికి ఐటీ రంగం ఉపాధి కల్పిస్తూ ఉంది భారతదేశంలోనే ఈరోజు బెంగళూరును తోసేసి గత 2 సంవత్సరాలుగా పోయిన సంవత్సరం మొత్తం భారతదేశంలో 4,50,000 కొత్త ఐటీ ఉద్యోగాలు వస్తే అందులో 3వ వంతు అంటే 33% 150,000 ఉద్యోగాలు మన హైదరాబాద్లో మన తెలంగాణలో వచ్చినాయి ఈ సంవత్సరం ఇంకా బాగా పోయినసారి 33% ఉద్యోగాలు మొత్తం భారతదేశంలోని ఐటీ ఉద్యోగాలు ఇక్కడ వస్తే ఈ సంవత్సరం 44% ఉద్యోగాలు ఐటీ రంగంలో మన హైదరాబాద్లో మన తెలంగాణ నుంచి వస్తూ ఉన్నాయి ఒకవైపు ఐటీ ఎగుమతులు పెరుగుతున్నాయి మరొక వైపు వ్యవసాయ దిగుబడులు నిన్నగాక మొన్న నేను సిరిసిల్ల పోయాను అక్కడ 2 దేవాలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొన్ని డబ్బులు ఇస్తే ఆ చైర్మన్ గారు వైవి సుబ్బారెడ్డి గారిని తీసుకొని హెలికాప్టర్లో పెదాయని కాబట్టి మేము ముందు పోయి మళ్ళీ వారిని పంపించిన వెనుకకి పోయేటప్పుడు ఆయన నేను అన్ని చూపెడుతూ తీసుకొని పోయినా ఇక్కడ నుంచి అక్కడ దాకా 618 మీటర్ల పైన ఉన్న కొండపోచమ్మ సాగరు ఆ తర్వాత మల్లన్న సాగరు ఆ కిందికి పోతే రంగనాయక సాగరు ఇంకా కొద్దిగా కిందికి పోతే అన్నపూర్ణ రిజర్వాయరు కిందికి పోతే రాజరాజేశ్వర సాగర్ కాళేశ్వరం నీళ్ళు ఏవైతే ఉన్నాయో అటు హైదరాబాద్ మంచినీళ్లతో పాటు మార్గమధ్యంలో ఉండే పల్లెలు పట్టణాలకు సంబంధించిన మంచినీటితో పాటు 45,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అదంతా చూపెడుతూ అక్కడ దాకా ఆయన తీసుకొని పోయినాను తీసుకొని పోయి ఆయనకు మధ్యలో నేను చెప్పాను అన్న తెలంగాణ ఈరోజు భారతదేశంలోనే ఇన్లాండ్ ఫిషరీస్లో 1 స్టేట్ అంటే ఆయన ఆశ్చర్యపోయినారు నిజమా తెలంగాణలో రొయ్యలు చేపలు ఇవాళ మీ దగ్గర కూడా దొరుకుతాయా మీరు నిజంగా 1 అని చెప్పి ఆయన కూడా ఆశ్చర్యపోయినారు ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే అక్కడి నుంచి ఇక్కడి వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు వ్యవసాయ ఉత్పత్తులు ఎంత పెద్ద ఎత్తున పెరుగుతున్నాయంటే ఒకనాడు కష్టాల్లో ఉన్న తెలంగాణ రైతులు వ్యవసాయ రంగం ఈరోజు పుట్లకు పుట్ల వడ్లు పండిస్తుంటే దాన్ని కొనలేక మన ప్రభుత్వ యంత్రాంగం అవస్థలు పడుతున్న పరిస్థితి ఒకవైపు వ్యవసాయ దిగుమతులు పెరుగుతున్నాయి దిగుబడులు పెరుగుతున్నాయి మరొక వైపు ఐటీ ఎగుమతులు కూడా పెరుగుతూ ఉన్నాయి సమతుల్యమైన అభివృద్ధి అంటే ఇది నా ఉద్దేశం అదేవిధంగా ఈరోజు ఒకవైపు పరిశ్రమలు వస్తున్నాయి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు ఫాక్స్కాన్ లాంటి పరిశ్రమ వచ్చింది 35,000 మందికి ఉద్యోగాలు ఒకటే చోట ఇచ్చే పరిశ్రమ మరొక వైపు పర్యావరణం పెరుగుతూ ఉంది గ్రీన్ బడ్జెట్ అని మనం పెట్టుకున్నది కేవలం మున్సిపాలిటీలోనే పెట్టుకోలేదు పంచాయతీరాజ్ యాక్ట్లో పెట్టుకున్నాం తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమం తీసుకున్నాం కేవలం
విధులు నిర్వచించడమే కాకుండా నిధులు కూడా కేటాయించుకున్నాం. కాబట్టి 7.7% ఈరోజు మన గ్రీన్ కవర్ పెరిగి బ్రహ్మాండంగా ఒకటి పరిశ్రమలు ఇటు పర్యావరణ హితంగా రాష్ట్రం కూడా ఏకకాలంలో అభివృద్ధి చెందుతుందన్న మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక మాట ఖచ్చితంగా చెప్పాలి, ఈరోజు ఇన్ని అవార్డులు, ఇంత వేగంగా పురోగతి, 9 ఏళ్లలో భారతదేశానికి దిక్సూచిగా తెలంగాణ మారింది అంటే కేవలం ఒక కేసీఆర్ గారి విజన్ మాత్రమే దానికి కారణం కాదు. కేసీఆర్ గారికి విజన్ ఉంటే, ఆలోచన ఉంటే, ప్రణాళిక ఉంటే, దాన్ని సమర్థవంతంగా అమలు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని 6.5 లక్షల ఉద్యోగులు అన్న మాట కూడా ఈ సందర్భంగా, క్రెడిట్ మొత్తం నిజంగా చెప్పాలంటే మీకే దక్కుతుంది అన్న మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక నాయకుడికి విజన్ ఉండవచ్చు, ఆలోచన ఉండవచ్చు, కానీ దాన్ని అమలు చేయాలంటే చాలా సమర్థవంతమైన యంత్రాంగం, రాత్రింబవళ్ళు కష్టపడే యంత్రాంగం. ఇవాళ మున్సిపల్ శాఖ అవార్డులు గెలుచుకుంటున్నది అంటే ఊరికైనా గెలుచుకోవడం లేదు. ఇవాళ 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేయబోతున్న నగరంగా హైదరాబాద్ మారుతున్నది అని మా ఎండి గారు గర్వంగా చెప్తుంటే, మా మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ఉద్యోగుల పూర్తి స్థాయి కష్టం, పూర్తి స్థాయి పర్యవేక్షణ వల్ల అది సాధ్యమవుతుంది తప్ప ఊరికైనా ఆషామాషిగా డైలాగులతో అయిపోవు పనులు. ఇవాళ జిహెచ్ఎంసీలో ఉదయం పొద్దున్నే ఈరోజు వార్డ్ ఆఫీసెస్ ఓపెన్ చేసినాం. నిజంగా ఐ థ్యాంక్ లోకేష్ కుమార్ అండ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ జిహెచ్ఎంసీ. సరిగ్గా 4 రోజులు కూడా కాలేదు, 4 రోజులు కూడా కాలేదు, నేనే ప్రతిపాదించినాను. నేనేమన్నానంటే రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఒక పంచాయతీ సెక్రటరీ ఉన్నాడు, మున్సిపాలిటీలో 3,618 వార్డులు ఉంటే ప్రతి వార్డుకు ఒక వార్డు ఆఫీసర్ను పెట్టబోతా ఉన్నాం. మరి హైదరాబాద్ సంగతి ఏంది, ఇంత పెద్ద పట్టణం, 1 కోటి మంది జనాభా ఉండే పట్టణం, ఒక్కొక్క వార్డే నిజంగా చెప్పాలంటే ఒక్కొక్క గ్రామీణ నియోజకవర్గం అంతా ఉంటుంది హైదరాబాదు. మరి ఇక్కడ మనకు వార్డు స్థాయిలో అధికారులు లేకపోతే, యంత్రాంగం లేకపోతే, పర్యవేక్షణ లేకపోతే ఎట్లా? అందుకే కమిషనర్ గారు, జోనల్ కమిషనర్ గారు, సర్కిల్ లెవెల్లో డిప్యూటీ కమిషనర్ గారి కింద మరొక వ్యవస్థ డివిజన్ల వారీగా ఉండాలి అంటే 4 రోజులు తిరగకుండానే ఒకటే రోజు ఈరోజు 150 వార్డు ఆఫీసులు ప్రారంభించినందుకు గట్టిగా చప్పట్లతో మా జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని, మా జిహెచ్ఎంసీ సిబ్బందిని అందరూ కూడా అభినందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది సక్సెస్ అయిన తర్వాత, ఇది సక్సెస్ అవుతుంది, నాకేం అనుమానం కూడా లేదు, వార్డు ఆఫీసులు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. మా జోనల్ కమిషనర్లు పట్టుదలతో ఉన్నారు, మా డిప్యూటీ కమిషనర్లు పట్టుదలతో ఉన్నారు, సర్కిల్ లెవెల్లో పనిచేసే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్స్ చాలా కమిట్మెంట్తో ఉంది, అర్బన్ బయోడైవర్సిటీ వాళ్ళు కమిట్మెంట్తో ఉన్నారు, మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు కూడా ఇది సక్సెస్ కావాలని కోరుకుంటున్నది. అందులో ఎలక్ట్రిసిటీ అధికారులు, అదేవిధంగా ఎంటమాలజీ అధికారులు, ఇంకా ప్రతి ఒక్కరూ పట్టుదలగా ఉన్నారు. ఇది సక్సెస్ అయిన తర్వాత ఎట్లా అయితే, ఒకనాడు ఒక సామెత ఉండేది, ఒక నానుడి ఉండేది, వాట్ బెంగాల్ డస్ టుడే ఇండియా డస్ టుమారో అని. అంటే ఈరోజు బెంగాల్లో జరిగేది రేపు మొత్తం భారతదేశంలో జరుగుతుంది అని. కానీ ఈరోజు గర్వంగా చెప్పవచ్చు, వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా డస్ టుమారో, తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనే నానుడి మనం ఖచ్చితంగా దాన్ని నిజం చేయవచ్చు. ఇప్పటికే నడుస్తూ ఉన్నాయి చాలా కార్యక్రమాలు. మనం ఇక్కడ రైతు బంధు అని పెడితే కేంద్ర ప్రభుత్వం ఇన్స్పిరేషన్ తీసుకొని పిఎం కిసాన్ అని పెట్టింది. మనం మిషన్ భగీరథను సక్సెస్ఫుల్గా అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ అని పెట్టుకున్నది. మనం ఇక్కడ అర్బన్ లంగ్ స్పేసెస్ అని బ్రహ్మాండంగా స్టార్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నగర్ 1 అని కార్యక్రమం పెట్టుకుంది. మనం మిషన్ కాకతీయ అనే కార్యక్రమం తీసుకొని చెరువులను బాగు చేసుకుంటే అమృత్ సరోవర్ అనే కార్యక్రమం వాళ్ళు కూడా తీసుకొని వాళ్ళు కూడా చేసుకుంటా ఉన్నారు. పేరు మార్చుకోవచ్చు, కాపీ కొట్టినా తప్పేం లేదు, మంచి పని ఎక్కడున్నా కూడా నేర్చుకోవడంలో తప్పేం లేదు. ఈరోజు మనం పెట్టుకున్న వార్డు ఆఫీసులు, మున్సిపాలిటీలో పెట్టుకోబోయే వార్డు ఆఫీసర్లు కూడా నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, భారతదేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి మున్సిపల్ అధికారులు వస్తారు, మీ దగ్గరికే వచ్చి పాఠాలు నేర్చుకుని పోతారనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ మనం కూడా నేర్చుకున్నాం, మనం కూడా అక్కడ ఇక్కడ మంచి జరిగితే మనం కూడా నేర్చుకున్నాం. ఢిల్లీకి పోయి మొహల్లా క్లినిక్స్ చూసి ఇక్కడికి వచ్చి బస్తీ దవాఖానాలను పెట్టుకున్నాం, తప్పేం లేదు. మంచి ఎక్కడ ఉన్నా దాని నుంచి నేర్చుకోవాలి. తెలివైన వాళ్ళు ఎవరైనా కూడా ఇతరుల నుంచి కూడా పాఠాలు నేర్చుకొని మన దగ్గర వెంటనే మన కండిషన్స్కి అనుగుణంగా అన్వయించుకోవచ్చు. పాఠశాలలు బాగు చేసుకుంటున్నాం, మన పట్టణాల్లో మౌలిక వసతులు బాగు చేసుకుంటున్నాం, చాలా కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. టీఎస్ బీపాస్ చట్టం గురించి తమిళనాడు ముఖ్యమంత్రి గారికి చెప్తే ఆయన ఆశ్చర్యపోయారు. నేను ఆ మీటింగ్లో ఉన్నాను ముఖ్యమంత్రి గారితో పాటు, ఆయన ఆశ్చర్యపోయి మాకు ఒక కాపీ పంపండి, తప్పకుండా దీన్ని మేము కూడా అమలు చేస్తామన్నారు. నేను పేరు చెప్తే బాగుండదు కానీ ఈ 9 ఏళ్లలో అప్పుడో ఇప్పుడో ఎవరో క్రెడై మీటింగో, ఆ మీటింగో, ఈ మీటింగో అంటే ఆ మీటింగ్లోకి పోయి 4 మాటలు మాట్లాడేదే తప్ప, ఒక మున్సిపల్ మంత్రిగా నేను కానీ గర్వంగా చెప్తా ఉన్నాను, నేను మా అధికారులు కానీ, మా చీఫ్ సిటీ ప్లానర్ కానీ, టౌన్ ప్లానింగ్ విభాగం కానీ మేము గర్వంగా చెప్తాం, మేము ఎక్కడా కూడా ఒక బిల్డర్ను, ఎక్కడా కూడా ఒక కన్స్ట్రక్షన్ సంస్థని ఒక పర్మిషన్ ఇవ్వమనో, పర్మిషన్ ఆపో,
డబ్బులు సంపాదించే దిక్కుమాలిన పనులు మాత్రం చేయలేదు అని గర్వంగా చెప్పే మంత్రి, మున్సిపల్ మంత్రిగా మా పట్టణ ప్రణాళిక విభాగం తరఫున నేను చెప్తా ఉన్నాను. ఇది భారతదేశంలోని వేరే రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేదు నాకు తెలుసు. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు బిల్డర్లు ఇక్కడ అక్కడ వేరే దేశంలోని వేరే ప్రాంతాల్లో. వాళ్ళు చెప్తూ ఉంటారు, అన్న మీ దగ్గర ఎంత బాగుంది, అధికారిని కలిసే అవసరం లేదు, మంత్రిని కలిసే అవసరం లేదు, ఆటోమేటిక్గా అనుమతులు 21 రోజుల్లో, మరి అది పూర్తి కాకపోతే 22వ రోజు ఆటోమేటిక్ అనుమతి కేవలం మీ రాష్ట్రంలోనే ఉంది. ఇంకో ఇంకో రాష్ట్రంలో ఇంకో ఇంకో నగరంలో అయితే స్క్వేర్ ఫీట్కు గిన్ని పైసలు ఇవ్వాలని చెప్పి లెక్కగట్టి తీసుకుంటారు, వసూలు చేసి ముక్కుపిండి వసూలు చేస్తారు. కానీ మీ రాష్ట్రంలో నిజంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అటు పరిశ్రమలకు అనుమతులైనా, పట్టణ ప్రాంతాల్లో బిల్డింగ్లకు అనుమతులైనా, భవన నిర్మాణ అనుమతులైనా, ఈ రకంగా సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా, సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా, డీమ్డ్ అప్రూవల్ సిస్టమ్ ద్వారా ఇవ్వడం అనేది మామూలు విషయం కాదని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా కూడా నేను గర్వంతో ఉప్పొంగిపోయినా. నా విజ్ఞప్తి మీ అందరితో ఒకటే, మనం ఇతర రాష్ట్రాలతో భారతదేశంలో పోల్చుకుంటే డెఫినెట్గా మెరుగ్గా ఉన్నాం, అన్ని రంగాల్లో మెరుగ్గా ఉన్నాం. ఈ రంగం ఆ రంగం అని కాదు, విద్య, వైద్యం, పురపాలన, పంచాయతీరాజ్ ఏది తీసుకున్నా బాగున్నాం. కానీ ఇంకా మనం ఇక్కడిక్కడనే పోల్చుకొని, ఇక్కడిక్కడనే మనం సంతోషపడిపోయి, మనం మిగతా వాళ్ళకంటే మంచిగున్నాం కాబట్టి చాలు అనుకుంటే కుదరదు. చాలామంది చెప్తా ఉన్నారు హైదరాబాద్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే, మీరే చూస్తున్నారు సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లలో, ట్విట్టర్లలో, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు అనుకుంటా ఉన్నాం. రజనీకాంత్ గారు చెప్పింది మీరే చూశారు. రజనీకాంత్ గారు స్వయంగా ఆయన చెన్నైలో ఉంటాడు, ఆయన చిన్న మనిషి కాదు, సూపర్ స్టార్, వందల దేశాలు తిరిగినోడు, 75 పైగా వయసున్న పెద్ద మనిషి, ఎన్నో దేశాలు తిరిగిన ఒక నటుడు. ఆయన వచ్చి హైదరాబాద్కి 20-22 ఏళ్ళ తర్వాత వచ్చినా, వచ్చి ఇక్కడ హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలకు పోతే ఇది న్యూయార్క్ అనిపించింది అనే మాట ఆయన చెప్తా ఉంటే నిజంగా కూడా ఒక హైదరాబాద్ బిడ్డగా, ఒక తెలంగాణ బిడ్డగా నేను గర్వపడ్డాను. ఎందుకంటే ఇది మా ఎస్ఆర్డిపి అధికారుల యొక్క గొప్పతనం, మా హెచ్ఎండీ అధికారులు, మా ఎస్ఆర్డిపిని ఇంప్లిమెంట్ చేసిన మా ఇంజనీర్లు, వాళ్ళ గొప్పతనం. మొత్తం భారతదేశంలో కరోనా వల్ల ఎక్కడోళ్ళక్కడ తట్టపార వారి పారిపోతే, కరోనా వస్తే ఒకే ఒక్క నగరం హైదరాబాద్, ఇక్కడ మా ఇంజనీరింగ్ అధికారులు పనిచేసి ఇక్కడ రోడ్లను, ఇక్కడ ఫ్లైఓవర్లను శరవేగంగా నిర్మాణం చేసినందుకు వారికి గట్టిగా చప్పట్లతో మీరు అభినందన చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు మాట్లాడచ్చు, మస్తుగా మాట్లాడచ్చు, మస్తుగా డైలాగులు కొట్టచ్చు, ఇలా డైలాగులు ఏముంది, ఫ్రీగా చాలా మాట్లాడచ్చు ఎవడు పడితే వాడు. కానీ ఆ రోజు వాళ్ళకి ధైర్యం నింపి, వాళ్ళని కార్మికులను ఇంటికి పోకుండా, వాళ్ళు పాపం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, ఉత్తర భారతదేశంలో, ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి, రాజస్థాన్ నుంచి, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ లేబర్ క్యాంపులో పనిచేస్తున్న సోదరులను ఆ రోజు ధైర్యం చెప్పి మీకు ఏం కాదయా మేము ఉన్నాం అని చెప్పాలంటే, వాళ్ళలో ఆ విశ్వాసం నింపాలంటే, ఆ రోజు మీకు గుర్తుండాలి దృశ్యాలు, 100 కిలోమీటర్లు పిల్లాపాప అనేసుకొని నడుచుకుంటా పోయిన దృశ్యాలు మనం మర్చిపోలేం ఇంకా టీవీలలో. ఎంతమంది చచ్చిపోయినరు, ఎంతమంది తిండి లేక అల్లాడినరు, ఎంతమంది మీద ఆ పిచ్చికారి కొట్టినట్టు ఆ సోడియం హైపోక్లోరైట్ కొట్టినరు, మన కళ్ళ ముందు ఇంకా అవన్నీ మర్చిపోలేం మనం. ఇంకా కరోనా మొత్తం మాయమైపోలే కథ. ఎందుకు చెప్తున్నా ఇదంటే, ఆ రోజుల్లో హైదరాబాద్ మొత్తం ఇళ్లలో ఉన్న రోజుల్లో కొత్త లింక్ రోడ్లు, కొత్తగా మంచిగా సిఆర్ఎంపీలో భాగంగా బందోబస్తుగా రోడ్లు, ఎస్ఆర్డిపిలో భాగంగా రోడ్లు, ఫ్లైఓవర్లు, ఇంట్లో వద్దని చెప్పింటారు వాళ్ళకు కూడా, మా అధికారులకు. ఎందుకు పోతావు, రిస్క్ ఎందుకు, ఎందుకు పోవాలి, బతుకుంటే బలసాకు తినొచ్చు అని చెప్పే ఉంటారు ఇంట్లో కుటుంబ సభ్యులు, ఎందుకు రిస్క్ ఎందుకు అంటారు. కానీ అయినప్పటికీ బయటకు వచ్చి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే, జనరల్గా టైం దొరకదు హైదరాబాద్లో పనిచేయాలంటే ఏముంటుంది, రాత్రే పనిచేయాలి, పొద్దున పనిచేయరాదు ఇంజనీరింగ్ అధికారులకు. అట్లాంటిది వాళ్ళు 24 గంటలు పనిచేసి వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజల కోసం కష్టపడి ప్రాణాలకు తెగించి పనిచేసినారు. అదే మాదిరిగా మా శానిటేషన్ సిబ్బంది కూడా, హైదరాబాద్లో ఉన్న 22,000 మంది, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరొక 25,000 మంది, దాదాపు 45-46,000 మంది శానిటేషన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కరోనా సమయంలో ధీరోదాత్తంగా బయటికి వచ్చి మన పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా ఆనాడు ఎంతో ధైర్యంగా మరి ముందుకొచ్చి పనిచేసినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా ఈసారి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారికి రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఎవరు అడగలేదు నిజానికి వారికి జీతాలు పెంచమని. తెలంగాణ వచ్చిన నాడు ఇప్పుడే శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తా ఉంటే గుర్తొచ్చింది నాకు. నేను ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నాను 2009 నుంచి 2014 వరకు సిరిసిల్ల నియోజకవర్గానికి, నాకు బాగా గుర్తుంది, నాకు కూడా మున్సిపాలిటీ ఉంది. 3 నెలలకు ఒకసారి కూడా జీతం రాకపోయేది కార్మికులకు, సఫాయి కార్మికులకు, హ్యాండ్ టు మౌత్ బతుకుతారు వాళ్ళు, వచ్చేదే నెలకు 6,000-7,000. 3 నెలలకు ఒకసారి కూడా కాంట్రాక్టర్ ఇయ్యాడు, అవుట్ సోర్సింగో కాంట్రాక్టర్ ఎవడో ఉంటాడు వాడు ఇయ్యాడు. ఏందే అంటే మళ్ళీ ఈ పిఎఫ్ ఉండదు, ఈఎస్ఐ ఉండదు, ఇది 2014 నాటి పరిస్థితి.
ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నా, భారతదేశంలో అత్యధిక వేతనం అందుకుంటున్న సఫాయి కార్మికులు ఎక్కడున్నారంటే తెలంగాణలో అని గర్వంగా చెప్పవచ్చు. మనందరం కూడా 17,000 18,000 జిహెచ్ఎంసీలో అయితే దాదాపు 19,000 వారికి అందుతా ఉంది ఈరోజు. అఫ్ కోర్స్ ఇంకా ఎంత పెంచినా వారికి ఇంకా తప్పు కాదు, ఎందుకంటే వారు చేసే పని ఎట్లాంటిది నేను చాలాసార్లు చెప్తా ఉంటాను మిత్రులకి. కోటి మంది నివాసం ఉండే హైదరాబాద్లో 22,000 మంది పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం చేస్తే ఎట్లా అవుతుంది? ప్రజలు కోఆపరేట్ చేయకపోతే ఎట్లయితుంది? ఈ ఆలోచన మనం ప్రజల్లో తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. నిన్న నేను సిద్దిపేట నియోజకవర్గానికి పోయినా. సిద్దిపేట నియోజకవర్గానికి పోతే అక్కడ గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి నేతృత్వంలో సిద్దిపేట మున్సిపాలిటీ చాలా ప్రగతిశీలంగా చాలా ప్రోగ్రెసివ్ ఆలోచనలతో ముందుకు పోయే ఒక మున్సిపాలిటీ. ఆయన చాలా పట్టుదలగా పనిచేసే మంత్రి గారు. స్వచ్ఛబడి అనే ఒక కొత్త కార్యక్రమానికి అక్కడ శ్రీకారం చుట్టినారు. స్వచ్ఛబడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారు చిన్నప్పటి నుంచే పిల్లలను ట్రైన్ చేసి ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి బ్రహ్మాండంగా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి డెమోన్స్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ లైవ్ ఎక్స్పీరియన్స్ చూపెట్టి ఒక ఎకరం స్థలంలో పట్టింది. దాన్ని ఎంత బ్రహ్మాండంగా ఉందంటే తడి చెత్త ఏంది, పొడి చెత్త ఏంది, ఎందుకు వేరు చేయాలి, వేరు చేసినాక దాని నుంచి ఎరువు ఎట్లా తయారు చేయొచ్చు, పొడి చెత్తతో ఎట్లా లాభం చేయొచ్చు, రీసైకిలింగ్ ఎట్లా చేయాలి, రిడ్యూస్ ఎట్లా చేయాలి, రీసైకిల్ ఎట్లా చేయాలి అనే ఒక కాన్సెప్ట్ను, అదేవిధంగా మొత్తం ప్లాస్టిక్ని అక్కడ ఆ వార్డులో ఆ స్వచ్ఛబడిలో ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా స్టీల్ గ్లాసులను స్టీల్ ప్లేట్లను ఎట్లా వాడాలి, మాంసం కొనుక్కొచ్చుకున్నా ఇంకోటి కొనుక్కొచ్చుకున్నా ప్లాస్టిక్ కవర్లు ఎందుకు వాడద్దు, ఇవన్నీ అవేర్నెస్ వచ్చే విధంగా, అదేవిధంగా బ్రహ్మాండమైన మొక్కలు పెంచి అక్కడ అక్కడ తీసుకున్న ఎరువుతో అక్కడ ఉత్పత్తి చేసిన కంపోస్ట్తోని అక్కడే మరి మొక్కలు పెంచి ఒక అద్భుతమైన కేంద్రంగా స్వచ్ఛబడిని తీర్చిదిద్దారు. ఈరోజు వాళ్ళిద్దరిని కూడా నేను ప్రత్యేకంగా ఆహ్వానించాను. ఆ స్వచ్ఛబడికి స్ఫూర్తినిచ్చిన డాక్టర్ శాంత గారు బెంగళూరు నుంచి ఎక్కడున్నారు, వేదికపైకి రండి, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. అట్లాగే ఆ స్వచ్ఛబడిని నడుపుతున్న దీప్తి గారు కౌన్సిలర్ గారు మీరు కూడా పైకి రండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, వాళ్ళు చాలా గొప్ప పని చేసింది. డాక్టర్ శాంతి గారు తెలుగు అమ్మాయి కానీ బెంగళూరు అమ్మాయి, పాపం బెంగళూరు నుంచి వచ్చి సిద్దిపేటలో రండి దీప్తి శాంతి పైకి రండి, సరే అందరికి నమస్కారం పెట్టండి. ఇద్దరు కూడా కష్టపడి అక్కడ ప్రజలను మోటివేట్ చేసి కష్టపడి ఎఫర్ట్ పెట్టి ఈరోజు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దినారంటే వాళ్ళు తీసుకున్న పాలసీ ఏంది, ఎవ్రీ వార్డ్ షెల్ హ్యావ్ ఇట్స్ ఓన్ కంపోస్టింగ్, ప్రతి వార్డులో కంపోస్టింగ్ ఉండాలి, ఏ వార్డు కా వార్డు కంపోస్టింగ్ చేయాలి, అర్బన్ గార్డెన్స్ని అర్బన్ ఫార్మింగ్ ఎంకరేజ్ చేయాలి, ఎవరింట్లో ఎవరింటి వెనకాల చిన్న కిచెన్ ఉంటే ఆ కిచెన్ ఆవరణలో మొక్కలు పెంచుకోవాలి, ఇంటికి సరిపడా కూరగాయలు పెంచుకోవాలి, దానికి ఎరువు ఎక్కడో కాదు అక్కడే తయారు కావాలి అనే కాన్సెప్ట్తో అద్భుతంగా చేసి ఈరోజు వాళ్ళిద్దరూ కూడా మనందరికీ ఆదర్శంగా నిలబడ్డారు. అందుకే నిన్న చూసిన తర్వాత వెంటనే నిర్ణయం తీసుకున్నాను నేను. 71 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో ఈ స్వచ్ఛబడిని ప్రవేశపెడతా ఉన్నాం. దానికి కన్సల్టెంట్గా డాక్టర్ శాంతి గారిని వెంటనే నియమిస్తా ఉన్నాం. ఐ హోప్ శాంతి యూ విల్ జాయిన్ అస్ అండ్ వర్క్ విత్ అస్. పాపం బెంగళూరు నుంచి రావాలి అమ్మాయి, మరి యూ హ్యావ్ టు ట్రైన్ సమ్ ఆఫ్ ఆర్ టీమ్ సమ్ ఆఫ్ ఆర్ పీపుల్. వెంటనే డిఎంఏ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను, తప్పకుండా వెంటనే ఒక ఎంఓయూ సైన్ చేసి వాళ్ళ సంస్థతో స్టార్ట్ చేయండి. 71 కోట్ల రూపాయలతో స్వచ్ఛబడి అనే కార్యక్రమాన్ని రాష్ట్రం అంతటా కూడా అమలు చేసి మన పిల్లలకు ట్రైనింగ్ ఇద్దాం, ఎందుకంటే పెద్దవాళ్ళు ఆల్రెడీ చెడిపోయింది. ఇక బాగుండదు కానీ నేను ఒక కార్యక్రమంలో పాల్గొన్నాను, నేను చెప్తాను మీకు, నేను ఒక కార్యక్రమంలో పాల్గొన్నాను, నేను చూస్తూనే ఉన్నాను, నా కళ్ళతోనే చూస్తున్నాను నిన్న. ఇక పేరు చెప్పగానే ఒక కార్యక్రమంలో పాల్గొన్నా, నా పక్కన ఒక నాయకుడు ఉండే, ఇట్లనే ప్లాస్టిక్ బాటిల్ పెట్టిరు మొత్తం, ఇట్లా తీసుకున్నాడు, నీళ్ళు తాగిండు, ఎక్కడో వరేయలేదు, కరెక్ట్గా ఇట్లనే పోడియం ఉండే, ఆ పోడియం కిందనే వారేసాడు. నేను అనుకుంటూనే ఉన్నా అన్న కొద్దిగా పక్కకు తీసుకుపోయి చెత్తబుట్టలను గాడ పక్కకు పెట్టచ్చు కదా, పెడతలేం మనం, పెద్దోళ్ళు చెడిపోయింది మన రాష్ట్రంలో మన దేశంలో, ఇక మనం మారం. 16-17 ఏళ్ళ తర్వాత మనుషులు మారాలంటే చాలా కష్టం. మొక్కయి వంగ అనేది మానయి వంగుతుందా అంటారు చూడండి, వంచితే మొక్కను వంచాలి తప్ప మాను వంగదు. ఇక మనం వంగేటట్లు ఏం కాబట్టి ఈ స్వచ్ఛబడి ద్వారా నేను కోరేది ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్లందరినీ, మా డైరెక్టర్ గారిని, మా సెక్రటరీ శ్రీ సుదర్శన్ రెడ్డి గారిని నేను కోరేది ఏంటంటే, రాష్ట్రంలో ఉన్న ప్రతి స్వచ్ఛబడిలో ప్రతిరోజు కనీసం 50 మంది స్కూల్ పిల్లలు రావాలి, వాళ్ళు చూసి వాళ్ళు నేర్చుకొని వచ్చే తరం అన్న కనీసం పద్ధతిగా తయారు కావాలనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛబడి కార్యక్రమానికి వెంటనే నిధులు కేటాయిస్తాం. దయచేసి మా మున్సిపల్ కమిషనర్లు అందరూ కూడా దీన్ని ఒక స్పిరిటెడ్ కార్యక్రమంగా తీసుకొని నెక్స్ట్ జనరేషన్ అన్న కనీసం ఈ వేస్ట్ హ్యాండ్లింగ్ విషయంలో, సెగ్రిగేషన్ విషయంలో, ట్రీట్మెంట్ విషయంలో అద్భుతంగా తయారు చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. గొప్ప పనులు జరుగుతున్నాయి, కూర్చోండి.
గొప్ప పనులు జరుగుతూ ఉన్నాయి, జరగడం లేదని కాదు. ఇంతకుముందు మీకు జిహెచ్ఎంసి వాళ్ళు చూపెట్టారు రైజింగ్ హైదరాబాద్ అని, అందులో వాళ్ళు చూపెట్టినారు మీకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, 24 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉంది పొడి చెత్త నుంచి. అది 101 మెగావాట్లకి డిసెంబర్ 2024 కల్లా పెంచబోతా ఉన్నాం. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ హైదరాబాద్లో ఉంది. కానీ చాలా సంతోషం ఏమంటే కేవలం హైదరాబాద్ వరకు మాత్రమే పరిమితం కాకుండా ఇవాళ బయోమైనింగ్ జరుగుతూ ఉంది రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో. నేను వరంగల్లో ప్రారంభించిన, భువనగిరిలో ప్రారంభించిన, సిద్దిపేటలో జరుగుతూ ఉంది, రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఎక్కడెక్కడైతే లెగసీ డంప్ ఉందో, పాత డంప్ యార్డులు ఉన్నాయో, ఆ డంప్ యార్డులన్నింటినీ కూడా బయో రెమెడియేషన్ ద్వారా క్లీనింగ్ చేసి బ్రహ్మాండంగా ఆ స్థలం మొత్తాన్ని కూడా మున్సిపాలిటీకి అప్పచెప్పబోతా ఉన్నాం. ఉదాహరణకి మనకు భువనగిరిలో 11 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ మున్సిపాలిటీ పక్కకే ఈరోజు వాళ్ళకు అది క్లీన్ అయిపోతే వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది. వరంగల్లో 14 ఎకరాల మంచి విలువైన స్థలం ఆ మున్సిపాలిటీకి చెందుతుంది ఒకసారి బయో మైనింగ్ మొత్తం బయో రెమెడియేషన్ ద్వారా క్లీనింగ్ చేస్తే. దీనికోసం 178 కోట్ల 60 లక్షల రూపాయలు కేటాయించుకున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల అల్టిమేట్గా మనం ఆశించేది ఏంటంటే ప్రజారోగ్యం బాగుపడాలి, ప్రజలు సంస్కారవంతంగా నాగరికంగా బతకాలి. తెలంగాణ షుడ్ లీడ్ దిస్ ఫ్రమ్ ద ఫ్రంట్, ఇది మన ఉద్దేశం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మీకు చెప్తా ఉంటారు ఎప్పుడు కింద రోడ్ల మీద పెట్టి కూరగాయలు అమ్ముతూ ఉంటారు, ఆ కూరగాయలు అక్కడ కొనుక్కోవడం మళ్ళీ వాటిని తింటే లేనిపోయిన ఆరోగ్య సమస్యలు వస్తాయి. నా తెలిసి ఇక్కడ ఉన్న చాలామంది ఎంసీలను కూడా మన సీఎం గారు పంపించారు మోండా మార్కెట్ చూసిరండి అయ్యా. మోండా మార్కెట్లో మీరు చూసినట్టయితే ఎప్పుడో 100 ఏళ్ల కింద కట్టిన మోండా మార్కెట్లో 3 ఫీట్ల పైన ఉంటాయి ఆ సెల్లింగ్ కౌంటర్స్. రాష్ట్రం అంతటా కూడా అట్లాంటి ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు కావాలి అని చెప్పి మొత్తంగా 860 కోట్ల రూపాయలు మంజూరు చేసినాం. కొన్ని ప్రారంభమైనాయి, కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి, కొన్ని అద్భుతంగా వచ్చినాయి. నారాయణపేట పట్టణంలో నేను స్వయంగా పోయి ప్రారంభించాను. ఎంత బ్రహ్మాండంగా కట్టారంటే నిజంగా కూడా అక్కడ పనిచేసిన అధికారులకు, మా నారాయణపేట మున్సిపల్ కమిషనర్ గారికి, మా మున్సిపల్ చైర్మన్ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికి కూడా నేను అభినందనలు చెప్తా ఉన్నాను. అద్భుతంగా వచ్చింది. అదేవిధంగా ఖమ్మం కూడా నేను ఇనాగ్రేట్ చేశాను పోయి స్వయంగా, చాలా బ్రహ్మాండంగా వచ్చింది. ఇంకా చాలా చోట్ల చాలా చక్కగా ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు వచ్చినాయి. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, ప్రభుత్వం ఈ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల కోసం ఎన్ని డబ్బులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ఎందుకంటే ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన అంశం కాబట్టి. దయచేసి దీన్ని కూడా వేగంగా కంప్లీట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా డ్రై రిసోర్స్ కంపోస్టింగ్ ప్లాంట్స్ కూడా పెడతా ఉన్నాం 224. మరి వాటన్నిటినీ కూడా మనం బ్రహ్మాండంగా పూర్తి చేసినట్టయితే ఈ జీరో వేస్ట్ అనే ఫిలాసఫీ కానీ, మనం పారిశుద్ధ్య నగరాలుగా పారిశుద్ధ్య పట్టణాలుగా ఏదైతే చూడాలనుకుంటున్నామో దాన్ని కూడా సాధించుకునే వాళ్ళం అవుతాం. అదేవిధంగా ఇక్కడ బయటకు వచ్చినప్పుడు ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, మల వ్యర్థాలను కూడా తిరిగి మరి వాటిని ట్రీట్మెంట్ చేసి దాని నుంచి కూడా ఎరువు తయారు చేసి వాటిని కూడా మళ్ళీ వాడుకునే అవకాశం ఉంది. ఎందుకంటే లేకపోతే ఆ మల వ్యర్థాలన్నీ మళ్ళీ పోయి మన చెరువుల్లో మన నాలాల్లో పడి మళ్ళీ రకరకాల రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎఫ్ఎస్టీపీలు కూడా పెడతా ఉన్నాం. మొత్తం కలిపి 428 కోట్ల రూపాయలతో 141 మరి పట్టణాల్లో ప్లాన్ చేసినాం. ఇప్పటికి 26 పట్టణాల్లో పూర్తయింది, మిగతాయి కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా నేను మిత్రులను కోరుతా ఉన్నాను. 1000 మందికి ఒకటి చొప్పున 14,468 సీట్లను టాయిలెట్లను కూడా పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేసినాం. కానీ ఈ విషయంలో నాకు అసంతృప్తి ఉంది. టాయిలెట్లు పూర్తి చేసినాం, టార్గెట్ పెట్టుకున్నాం, అక్టోబర్ 2 అన్నాం పూర్తి చేసినాం. కానీ సవ్యంగా పూర్తి సమగ్రంగా వాటిని మెయింటెనెన్స్ విషయంలో కానీ, వాటిని నిర్వహణ కానీ, వాటికి డ్రైనేజ్ కనెక్షన్ ఉందా లేదా, వాటర్ కనెక్షన్ ఉందా లేదా చూసుకోకుండా కూడా ఆదరాబాదరగా కొన్ని చోట్ల పెట్టినారు. దయచేసి సత్యనారాయణ గారిని, లోకేష్ గారిని నేను కోరుతా ఉన్నా, మీరు రివ్యూ చేయండి. ఎక్కడెక్కడైతే సవ్యంగా లేవో మనం బేసడానికి పోవాల్సిన అవసరం లేదు. మనం ఎవరికి జవాబుదారి కాదు, ప్రజలకు మాత్రమే జవాబుదారి. ఎవరో రాశారని, ఎవరో తిట్టారని, ప్రతిపక్షాలు నిందించినాయని, విమర్శ చేసినాయని వాటి గురించి కాదు, మన సమీక్ష మనం చేసుకుందాం, మన ఆలోచన మనం చేసుకుందాం. తప్పకుండా వాటన్నిటిని ఎక్కడెక్కడైతే తీయాల్సి ఉంటే తీసేద్దాం, కొత్తవి పెట్టాలంటే పెట్టండి. కానీ బ్రహ్మాండంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ 14,000 టాయిలెట్లను కూడా మళ్ళీ తిరిగి అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పి లోకేష్ గారిని, సత్యనారాయణ గారిని, దానికోసం కొంత ఖర్చైనా పర్వాలేదు పెట్టండి, ఇది ప్రజలకు అవసరమైన కార్యక్రమం, తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చేసుకుందాం. అదేవిధంగా ఈరోజు పారిశుద్ధ్య కార్మికుల విషయంలో కూడా మీ అందరికీ నేను ఇప్పుడే విజ్ఞప్తి చేసినట్టు జీతాలు పెంచుకున్నాం, వాళ్ళ సంఖ్య కూడా పెంచుకున్నాం, మెకనైజేషన్ కూడా పెంచాం. చాలా చోట్ల పెద్ద పెద్ద పట్టణాల్లో మరి మెయిన్ స్ట్రీట్స్ అన్నింటినీ కూడా మెకనైజ్ స్వీపింగ్ ద్వారా మెయింటైన్ చేస్తూ ఉన్నాం. మొత్తంగా చాలా సైంటిఫిక్గా పనిచేయాలనే ఆలోచనతో, శాస్త్రీయంగా పనిచేయాలి. మరి ఒకవైపు మనకి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్స్ ఒకవైపు, మరొక వైపు ప్రజారోగ్యం, జనసాంద్రత పెరుగుతున్న వైనం, 50% పైగా జనాభా
పట్టణాల్లో నివసించబోతున్న పరిస్థితి వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని చాలా పెద్ద ఎత్తున టీయుఎఫ్ఐడిసి ద్వారా కూడా తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేసి ఒకవైపు పట్టణ ప్రగతి ద్వారా 4,300 కోట్లు మంజూరు చేస్తే మరొక వైపు టీయుఎఫ్ఐడిసి ద్వారా కూడా మరొక 4,700 కోట్లు మంజూరు చేసి ఈరోజు కేవలం విధులను గుర్తు చేయడమే కాకుండా నిధులను కూడా సమకూర్చి చాలా మరకు పనులను పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఇంకా చాలా పెద్ద ఎత్తున నిధులు రావాలి. చాలా చోట్ల ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని కోరుతా ఉన్నారు, మెరుగైన సివరేజ్ సిస్టమ్ కావాలని కోరుతా ఉన్నారు. ఇవన్నీ కూడా దశల వారీగా ఒకటి తర్వాత ఒకటి తప్పకుండా చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. ఇంకా చాలా సంతోషం ఏమంటే చాలా పట్టణాల్లో ఈరోజు పట్టణ ప్రకృతి వనాలు, మంచి పార్కులు, అదేవిధంగా చాలా పట్టణాల పక్కనే అర్బన్ లంగ్ స్పేసెస్, చక్కటి నగర వనాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఇంకా చాలా చాలా చోట్ల నిర్మాణంలో ఉన్నాయి. నేను గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు చెప్తా ఉన్నాం. మహబూబ్ నగర్ పట్టణం పక్కనే భారతదేశంలోనే అతిపెద్దదైన కేసీఆర్ ఈకో అర్బన్ పార్కుకు ఈరోజు వారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి బ్రహ్మాండంగా తీర్చిదిద్దినారు. మొన్న స్వయంగా ఆ రోజు మంత్రి గారు మమ్మల్ని అందరినీ తీసుకొని జంగల్ సఫారీ అని కొత్త స్టార్ట్ చేసినారన్న, తీసుకుపోయి అక్కడ మంత్రి గారు చెప్తుంటే నేను నమ్మలేదు. నిజానికి ఆయన అన్నారు ఇక్కడ అన్ని చిరుతలు అవి కూడా వస్తున్నాయన్నారు. నేను నమ్మలేదు. అంటే చిరుతలు అంటే మనుషులు తిరిగి అక్కడికి వస్తలేవు, అవతల దిక్కు వస్తున్నాయి, మీరు భయపడే రాయంత. అలా ఈ టీవీ లో ముందే వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. నేను చిరుతలు తిరుగుతున్నాయి అంటే ఆయన మనుషులు పోకుండా చేస్తారు వీళ్ళు. అక్కడ ఒక కార్డన్ ఆఫ్ సెక్షన్ ఉంది జంగల్ సఫారీ కోసం, అందులో చిరుతలు తిరుగుతున్నాయి అంటే మంత్రి గారు చెప్తే నేను నమ్మలేదు. ఏదో మా సీనన్న చేస్తున్నాడు కానీ కాకపోతే నిజంగా ఉన్నాయా అనుకున్నా. మళ్ళీ తెల్లారకే అక్కడ ఉండే కెమెరాలు పెట్టించారు, మొత్తం సీసీ కెమెరాలు, అందులో చిరుత వచ్చిన దృశ్యాలు కూడా దొరికినాయి, మీరు చూసుంటారు కొంతమంది ఇక్కడ. ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈరోజు 28,000 ఎకరాల్లో ఆ పార్క్ ఉంది. కేసీఆర్ ఈకో అర్బన్ పార్క్ అనేది 1-2 ఎకరాలు కాదు, 200 ఎకరాలు కూడా కాదు, 28,000 ఎకరాల్లో మహబూబ్ నగర్ పట్టణాన్ని అంటుకొని అద్భుతంగా ఉంది. ఇట్లాంటి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఈరోజు మన ప్రతి పట్టణం దగ్గర. చెన్నూరులో తమ్ముడు సుమన్ గారు ఉన్న కాడ కూడా ఆ ప్రాంతం చాలా పుష్కలంగా అటవీ సంపద ఉన్న ప్రాంతం, అక్కడ కూడా ఎన్నో వనాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఇట్లా ఒకవైపు పట్టణాలు బాగు చేసుకుంటూ మరొక వైపు పర్యావరణం మీద కూడా దృష్టి పెట్టి దాన్ని కూడా మళ్ళీ పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే క్రమంలో వాడుకుంటే ఉభయ తారకంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ అర్బన్ లంగ్ స్పేసెస్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో డబ్బులు కూడా ఖర్చు చేస్తూ ఉన్నాం. ఇవాళ గర్వంగా చెప్పొచ్చు ప్రతి ఊళ్ళో నర్సరీ ఉన్నా ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. మొత్తం పట్టణ ప్రాంతాలు కనుక తీసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ కావచ్చు లేదా మిగతా మున్సిపాలిటీలు కావచ్చు, మొత్తంగా 1,612 నర్సరీలు ఉన్నాయి, 3,224 పట్టణ ప్రకృతి వనాలు ఉన్నాయి. మొత్తంగా మీడియన్ ప్లాంటేషన్ ఇవన్నీ తీసుకుంటే 20,986 కిలోమీటర్ల పొడవున మీడియన్ ప్లాంటేషన్ పెట్టడం వల్ల 7% పచ్చదనం కూడా మన పట్టణాల్లో పెరిగింది. ఇది మనందరికీ గర్వకారణం. అదే మాదిరిగా చెరువులు బాగు చేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఒక దుర్గం చెరువు, ఒక మల్కం చెరువు మాత్రమే కాదు, పొద్దున్నే చూశాను నేను పీర్జాదిగూడలో కూడా, మా మేయర్ వెంకటరెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు, పీర్జాదిగూడలో కూడా అక్కడ ఉన్న చెరువును చాలా బాగా చేశారు. ట్యాంక్ బండ్ మాదిరిగా అక్కడ కూడా డెవలప్మెంట్ చేసినారు. అట్లా చాలా ఊర్లలో, మొన్న నాగర్ కర్నూలు పోయి అక్కడే ఇనాగరేట్ చేసినాను నేను. నాగర్ కర్నూలు చెరువును కూడా ఒక ట్యాంక్ బండ్ మాదిరిగా అక్కడ బుద్ధుడు విగ్రహంతో సహా అన్ని పెట్టినారు. నారాయణపేట చెరువు కూడా చాలా బాగా అయింది. ఇట్లా ప్రతి పట్టణంలో కూడా ఈరోజు ఒక ఎఫర్ట్ పెట్టి తదేక దీక్షతో అధికారులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్ నుంచి మొదలు పెడితే మరి ఇవాళ ఎమ్మెల్యే గారి దాకా, ఎంపీ గారి దాకా, మున్సిపల్ మరి సఫాయి సిబ్బంది నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయిలో ఉండే సెక్రటరీల దాకా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాకా అందరూ కూడా ఒకటే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మంచినీళ్ళు బాగు చేసుకున్నాం. మీ అందరికీ తెలుసు మిషన్ భగీరథ, అర్బన్ మిషన్ భగీరథలో భాగంగా 7,100 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని కూడా బాగు చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఫేజ్ కూడా తీసుకొని రాబోతా ఉన్నాం. ఎందుకంటే పట్టణాలు పెరుగుతున్నాయి, కొత్త కాలనీలు పెరుగుతూ ఉన్నాయి, కొత్త స్కీమ్ కూడా ఒకటి తీసుకొని రాబోతా ఉన్నాం. దానిలో భాగంగా ఇంకా అన్కవర్డ్ ఏరియాస్ అన్నింటిని కూడా తీసుకోబోతా ఉన్నాం. అదే మాదిరిగా 398 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇది బయట మున్సిపాలిటీల్లో, అదేవిధంగా హైదరాబాద్లో కలిపి వైకుంఠ ధామాలు. నాకు నిజంగా చాలా సంతోషం ఎక్కడ కలిగిందంటే కొన్ని కొన్ని సందర్భాల్లో హైదరాబాద్ నగరమే తీసుకుంటే, ఉదాహరణకి బల్కంపేటలో సనత్ నగర్లో చాలా చక్కగా వైకుంఠ ధామం కట్టుకున్నాం. మన ధనియాలగుట్టలో కూకట్పల్లిలో బ్రహ్మాండమైన వైకుంఠ ధామం, ఉప్పల్లో మల్లాపూర్లో చాలా చక్కగా కట్టుకున్నాం, పంజగుట్ట ఖైరతాబాద్లో ఇక్కడ బ్రహ్మాండంగా కట్టుకున్నాం, ఎల్బీ నగర్లో ఫతుల్లగూడలో అక్కడ కూడా కట్టుకున్నాం. నాకు బాగా నచ్చినాయి కాకపోతే రెండు, ఎల్బీ నగర్ ఫతుల్లగూడలో, అదేవిధంగా ఫిర్జాదిగూడలోని వైకుంఠ ధామాలు. ఎందుకంటే అక్కడ 6 ఎకరాల్లో 2 ఎకరాలు హిందూ సోదరులకి, 2 ఎకరాలు ముస్లిం సోదరులకి,
మరొక రెండు ఎకరాలు క్రిస్టియన్ సోదరులకి మూడు ఒకటే దగ్గర కట్టింది ఫతుల్గూడలో పిరిజాదిగూడలో నేను అడిగిన అక్కడ అధికారుల్ని మేయర్ గారిని ఎమ్మెల్యే గారిని ఎందుకు ఇట్లా కట్టినారు అని వాళ్ళు ఏమన్నారంటే సార్ బతికినన్ని రోజులు మతం పేరు మీద కొట్టుకొని వస్తూ ఉన్నాం కనీసం చచ్చిపోయిన గ్రహణ ఒక దగ్గర పడుంటామని చెప్పి ఇక్కడ ఒక దగ్గర కట్టుకున్నాం సార్ అన్నారు అంటే ఒక ఒక్క మాటలో అట్లా నిండొచ్చు కానీ వాస్తవం ఏంటంటే నిజంగా కూడా ఈరోజు మన పట్టణాల్లో ఉన్నదే తక్కువ స్థలం అట్లాంటప్పుడు ఉన్న స్థలాన్ని ఎట్లా సద్వినియోగం చేయాలన్న ఆలోచనలో భాగంగా ప్రజలందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు చేయాలి ఒకటే చోట కనీసం వారి కుటుంబ సభ్యులందరూ వచ్చి బంధుమిత్రులు వచ్చి సంస్కారవంతంగా సాగనంపేందుకు ఏర్పాట్లు చేయాలన్న ఆలోచన ధనియాలగుట్ట నేను పోతే ఎంత గొప్పగా కట్టినారంటే మా వాళ్ళు అందులో జిహెచ్ఎంసీ వాళ్ళు నిజంగా కూడా అక్కడ ఒక చిన్న కెఫెటేరియా కూడా పెట్టినారు ఏది శ్మశానంలో ఆడ వచ్చిన వాళ్ళు ఎందుకంటే బేజారవుతారు ఏడ్చుంటారు బేజారైపోయి ఉంటారు చాయ్ తాగేందుకో లేకపోతే కనీసం ఓ బిస్కెటో గిస్కెటో తినేందుకు కెఫెటేరియా కూడా ఏర్పాటు చేసినారు ఇంత సంస్కారవంతంగా ఇంత పద్ధతిగా ఆలోచించే ప్రభుత్వం ఉన్నందుకు ఇంత మంచి అధికారులు ఉన్నందుకు నిజంగా కూడా నేను గర్వపడతా ఉన్నాను ఎందుకంటే ఆ టైంలో అంత్యక్రియల తర్వాత ధన ఇవాళ దారి వెళ్ళిపోతారు కానీ అక్కడ కూడా ఇంత ఆలోచనతో ఇంత వివేకంతో చక్కగా అంతిమ సంస్కారాలు చక్కగా జరగాలనే ఒక మంచి ఆలోచనతో ఇట్లాంటి ఏర్పాట్లు ఎన్నో చేస్తూ ఉన్నాం అదే మాదిరిగా బస్తీ దవాఖానాలు నేను చెప్పాను విద్యుత్ దీపాలు మన ప్రభుత్వం రాకముందు ఎల్ఈడి లైట్స్ లేవు ఈరోజు రాష్ట్రంలో గర్వంగా చెప్పుకోవచ్చు ప్రతి పట్టణంలోని ప్రధాన రహదారుల్లో 14,1,159 ఎల్ఈడి లైట్లను అమర్చుకున్నాం దీని ద్వారా దాదాపు 35% విద్యుత్ను కూడా ఆదా చేసుకుంటా ఉన్నాం ఇక హైదరాబాద్ అయితే నేను చెప్పక్కర్లేదు ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో దానికి ఉదాహరణ చెప్పాలి ఒకటంటే ఎల్బీ నగర్ చౌరస్తా ఒకప్పుడు ఎట్లుండే ఈరోజు ఎట్లుండే మీ కాలం ముందే కనబడుతుంది ఒకనాడు ఆ చౌరస్తాకు పోతే భయం అవుతుండే ఆడ పోతే 15-20 నిమిషాలు ఇక్కడ ఇరుక్కుని పోయేది బాలనగర్ చౌరస్తా అక్కడ పోతే ఇరుక్కుని పోయేది ఒకటని కాదు చెప్తే ఒకనాడు బంజారాయిల్స్ జూబ్లీహిల్స్ నుంచి నానగ్రామ్ కూడా రావాలంటే కనీసం 40 నిమిషాలు సమయం ఈరోజు ఎట్లాంటి అవాంతరాలు లేకుండా అక్కడి నుంచి ఇక్కడికి ట్రాఫిక్ లైట్ కూడా లేకుండా నీట్గా ఎస్ఆర్డిపిలో వేసిన ఫ్లైఓవర్ల మీదకి వెళ్ళి బ్రహ్మాండంగా పోయే పరిస్థితి ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు కనబడుతున్న అభివృద్ధి మరొక వైపు ఇప్పుడే దానకిషోర్ గారు చెప్పినట్టు 14 రోజులకొకసారి వారం రోజులకొకసారి నీళ్ళొచ్చే పరిస్థితి నుంచి ఈరోజు గర్వంగా చెప్పొచ్చు హైదరాబాద్ రాబోయే 2050 ఇయర్ వరకు జనాభా ఎంత పెరిగినా దానికి తగ్గ విధంగా నీటి వసతిని కూడా ఏర్పాటు చేసుకున్న వాటర్ సేఫ్ నగరం ఒకే ఒక్క నగరం భారతదేశంలో హైదరాబాద్ ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన 100% ఎస్టీపీలు ఈ దేశంలో ఎక్కడా లేవు భారతదేశానికి ఆర్థిక రాజధాని బాంబే ముంబైలో సివరేజ్ ట్రీట్మెంట్ కేవలం 9% సిగ్గుచేటు మొత్తం వాళ్ళు సముద్రంలోకి వదిలేస్తూ ఉన్నారు మిగతా మురికి నీరంతా కానీ మనం మన చెరువుల్ని కలుషితం చేయకుండా మన నాలాల్ని పాడు చేయకుండా 100% సివరేజ్ ట్రీట్మెంట్ సెప్టెంబర్ కల్లా అందించబోతా ఉన్నాం ఇది భారతదేశానికే మొత్తానికి దిక్సూచిగా మారుతుందని చెప్పి కూడా నేను గర్వంగా చెప్తా ఉన్నా భవిష్యత్ అవసరాల కోసం కూడా మంచినీటి అవసరాల కోసం కూడా కొండపోచమ్మ సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి ఆలోచన చేస్తూ ఉన్నాం కొండపోచమ్మ నుంచి కూడా మొన్ననే క్యాబినెట్ అనుమతి ఇచ్చింది కొండపోచమ్మ సాగర్ 618 మీటర్ల మీద ఉంటుంది హైదరాబాద్ నగరం 535 మీటర్ల మీద ఉంటుంది అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చుకొని మన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కలుపుకుంటే బ్రహ్మాండంగా మూసీ ప్రాజెక్టు కూడా పూర్తి చేసుకునే అవకాశం కూడా మనకు లభిస్తుంది కరోనా వల్ల కొంత ఇబ్బంది అయింది లేకపోతే ఈ టర్మ్లోనే మరి మూసీ ప్రాజెక్టు కూడా పూర్తయ్యేది కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు ఇంకా ఇతరత్ర ఇబ్బందులు ఎందుకంటే ఒకవైపు సంక్షేమం ఆగడానికి లేదు లేకపోతే మూసీ ప్రాజెక్టు కూడా ఈ పాటికి అయిపోయేది నేను తప్పకుండా విశ్వసిస్తూ ఉన్నా మూసీ ప్రాజెక్టు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే తప్పకుండా వచ్చే టర్మ్లో పూర్తి చేస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నాకైతే విశ్వాసం ఉంది సంపూర్ణంగా ఎవరెంత అరిచినా ఎవరెంత గీపెట్టినా ప్రజలు అభివృద్ధి కాముకులు ప్రజలు ప్రగతి కాముకులు ప్రజలు శాంతిని కాంక్షించే వాళ్ళు ప్రజలు తప్పకుండా కులాలకు మతాలకు అతీతంగా రాష్ట్రం ముందుకు పోవాలి పిల్లలు బాగుండాలి పట్టణాలు బాగుండాలి పల్లెలు బాగుండాలని కోరుకుంటారు కాబట్టి తప్పకుండా చేసిన పని చేసిన ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉంటుందని నేను నమ్ముతా ఉన్నా ఇంకా 2-3 కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది నాలాలు హైదరాబాద్లో ఇంకా బాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది 1,000 కోట్ల రూపాయలతో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభించాం చాలా వరకు పనులు అవుతా ఉన్నాయి 47 పనులు తీసుకున్నాం పనులు చేసుకుంటా పోతా ఉన్నాం కానీ ఇంకా నాలాలు బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది హెచ్ఎండబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో మొత్తం రిపోర్ట్ తయారు చేయించాం మాస్టర్ సివరేజ్ ప్లాన్ తయారు చేయించినాం షా కన్సల్టెన్సీ వారని చెప్పి వారు మొత్తం కేవలం జిహెచ్ఎంసీకి కాకుండా ఓఆర్ఆర్ లోపల ఓఆర్కి 5 కిలోమీటర్ల అవతల కూడా మాస్టర్ ప్లాన్ మొత్తం తయారు చేసి మాకు ఇచ్చారు
ఒక 11,000-12,000 కోట్ల రూపాయలు కావాలి దానికి. దాంతోపాటు మూసీ ప్రాజెక్ట్ చేయాలంటే కూడా మరి పెద్ద ఎత్తున నిధులు అవసరం. కరోనా వల్ల రెండు కూడా చేయలేకపోయినాం, భవిష్యత్తులో తప్పకుండా చేస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 73 కిలోమీటర్ల మెట్రో పూర్తయింది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మరొక 31 కిలోమీటర్లు టేకప్ చేసినాం. మరొక 31 కిలోమీటర్లు లగడికాపుల నుంచి బీహెచ్ఈఎల్ నుంచి లగడికాపుల దాకా దానికోసం కూడా ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అడిగినాం, వారు సహకరిస్తే సంతోషం, సహకరించకపోయినా దాన్ని కూడా తప్పకుండా తీసుకుంటాం. అల్టిమేట్గా హైదరాబాద్ లాంటి నగరంలో 250 కిలోమీటర్ల మెట్రో ఉండాలి. తప్పకుండా దీన్ని కూడా వచ్చే టర్మ్లో పూర్తి చేసే బాధ్యతను కూడా తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున ఇంకా మూసీ మీద బ్రిడ్జిలు కట్టాల్సిన అవసరం ఉంది. 14 బ్రిడ్జిలు కట్టబోతా ఉన్నాం. ఇప్పుడే రాజీవ్ శర్మ గారు చెప్తా ఉన్నారు, ఆయన పిహెచ్డి పిట్స్బర్గ్లో చేశారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలో పిట్స్బర్గ్ అనే నగరం ఉంటుంది. పిట్స్బర్గ్ చాలా చిన్న నగరం, 300,000 జనాభా. కానీ ఒక్క పిట్స్బర్గ్లో అంతకంటే అక్కడ 3 నదులు ఉంటాయి. ఒక్క పిట్స్బర్గ్లో చిన్న నగరం, 300,000 జనాభా ఉన్న నగరంలో 446 బ్రిడ్జిలు ఉన్నాయి ఆ నదుల మీద. మరి మూసీ మీద మనం కూడా కొత్తగా ఒక 14-15 బ్రిడ్జిలు కట్టుకునేది ఉన్నది. వాటికి కూడా తొందరలో ఫౌండేషన్ వేసుకుంటాం. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, అటు పాత నగరం ఇటు కొత్త నగరం ఈ కనెక్టివిటీ ద్వారా చక్కగా ఇంప్రూవ్ అవుతాయి. ఇటు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ని కూడా బాగు చేసుకోవడం వల్ల చాలా వృద్ధి వస్తుందని చెప్పుకుని నేను నమ్ముతా ఉన్నా. చారిత్రక ప్రదేశాలను కూడా మనం విస్మరించలేదు. ఇవాళ ఒక మోజం జాహీ మార్కెట్ కావచ్చు, ఒక మెహబూబ్ చౌక్ కావచ్చు, లేదా కొత్తగా నిర్మాణమైన అద్భుతమైన సెక్రటేరియట్ కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కావచ్చు, 22 నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించబోయే అమరుల స్మారకం కావచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్ కొత్త అందాన్ని తెచ్చినాయి, అద్భుతమైన నిర్మాణాలు. నిన్ననే మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు ఇక్కడ లేరు, లండన్లో ఈ 5 నిర్మాణాలకి, మోజం జాహీ మార్కెట్కి, సెక్రటేరియట్కి, మన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్కి, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి, గ్రీన్ యాపిల్ అనే సంస్థ, గ్రీన్ ఫౌండేషన్ అనే వాళ్ళు అవార్డులు ఇస్తే అద్భుతమైన నిర్మాణాలుగా, వాటిని అందుకోవడానికి ఈరోజు మన శాఖ తరఫున అరవింద్ కుమార్ గారు లండన్లో ఉన్నారు. ఇది మన గర్వకారణం. ఒక నగరంగా ఈరోజు ఆ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉంటే హైదరాబాద్ మై హైదరాబాద్ మై సిటీ మై ప్రైడ్ అని చెప్పి పిల్లలు పెడతా ఉంటే వి ఆల్ ఫీల్ ప్రౌడ్, మన నగరం ఇంత అందంగా కనబడుతుంది, పిల్లలు కూడా దీన్ని లైక్ చేస్తూ ఉన్నారు. ఇంకా బాగా చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవాళ డెఫినెట్గా మనం చెప్పుకోవడం కాదు, మెర్సర్ అనే సంస్థ, అంతర్జాతీయ సంస్థ, వాళ్ళు చెప్తా ఉన్నారు హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ఇండియా అని. వరుసగా 5 సంవత్సరాల పాటు లివబిలిటీ ఇండెక్స్లో అత్యున్నత జీవన ప్రమాణాలు కలిగిన నగరం ఏది భారతదేశంలో అంటే హైదరాబాద్ వరుసగా 2015 నుంచి 2020 దాకా హైదరాబాద్కి అవార్డు ఇచ్చారు. కానీ భారతదేశంలోని అన్ని నగరాల్లో హైదరాబాద్ బెస్ట్ నగరం, కానీ ప్రపంచ నగరాల్లో మెర్సర్ ర్యాంకింగ్లో ఎక్కడున్నాం మనం అంటే 142వ స్థానంలో ఉన్నాం. ఇంకా మనకంటే 141 నగరాలు మనకంటే చాలా ముందున్నాయి. సో భారతదేశంలోని ఇతర నగరాలతో పోల్చుకొని సంబరపడితే లాభం లేదు. మనం నిజంగా విశ్వనగరం కావాలి అంటే తప్పకుండా ప్రపంచంతో పోటీ పడాలి, ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడాలి. మరి ప్రపంచ స్థాయి నగరం కావాలి అని డైలాగులు కొడితే అయిపోదు. విశ్వనగరం అంటే నిరంతర కరెంటు ఉండాలి, నీళ్లు ఉండాలి, అదేవిధంగా విశ్వనగరం అంటే వీధి కుక్కల సంగతి కూడా చూడాలి, విశ్వనగరం అంటే దోమల సంగతి కూడా చూడాలి. కేవలం మంచి బిల్డింగ్లు కడతాం, మంచి బ్రిడ్జిలు కడతాం, కింద మాత్రం మొరీలు మర్చిపోతాం అంటే నడవదు. అన్నీ చేయాలి, ఒక సమగ్రమైన ఆలోచన ఉండాలి. అందుకే ఆ దిశగానే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నా, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నా, లేదా ఈరోజు స్వచ్ఛబడి అనే కార్యక్రమం ద్వారా వచ్చే తరాన్ని సవ్యంగా ఆలోచించే దిశగా నడిపించే ప్రయత్నం చేసినా, ఇవన్నీ కూడా ప్రణాళికబద్ధంగా నాగరికంగా ఇతర దేశాలు, ఇతర ప్రపంచంలోని ఇతర పట్టణాలు ఎట్లా అయితే ఇతర నగరాలు జీవిస్తూ ఉన్నాయో, సంస్కారవంతంగా మౌలిక వసతులు అందిస్తూ ఉన్నాయో, మనం కూడా అందించాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. చాలా కార్యక్రమాలు ఇంకా నేను చెప్పనివి కూడా ఉన్నాయి. మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కడతా ఉన్నాం పెద్ద ఎత్తున. తమ్ముడు సుమన్ గారు అడుగుతూ ఉన్నారు, అన్న చాలా చేస్తూ ఉన్నారు మున్సిపాలిటీల్లో, ప్రతి పట్టణంలో దయచేసి ఒక మినీ స్టేడియం కట్టిద్దాం అంటున్నారు. స్పోర్ట్స్ మినిస్టర్ గారిని కూడా నేను కోరుతా ఉన్నా, సంయుక్తంగా మున్సిపల్ డిపార్ట్మెంట్, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కలిసి ప్రతి పట్టణంలో తప్పకుండా 4-5 కోట్లు ఖర్చైనా సరే ఒక మినీ స్టేడియం కూడా తప్పకుండా కడదామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే అందరికీ, ఈ వర్గం ఆ వర్గం అని కాదు, అందరికీ అడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. నైట్ షెల్టర్లు కడతా ఉన్నాం వీధుల్లో ఉండే నిరాశ్రయుల కోసం. హైదరాబాద్లో చాలా నైట్ షెల్టర్స్ ఉన్నాయి, పట్టణాల్లో కూడా చాలా పట్టణాల్లో ఉన్నాయి, ఖమ్మంలో కూడా నేను పోయాను, ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. లేని చోట్ల నైట్ షెల్టర్స్ కూడా కడదాం, తప్పకుండా అవి కూడా కట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. సిద్దిపేటలో నిన్న హరీష్ రావు గారితో నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, నేను 2 మండలాల్లో ఓల్డేజ్ హోమ్లు కట్టించినాను,
తప్పకుండా మీరు కూడా సిద్దిపేటలో కట్టండి అని చెప్తే వెంటనే తీసుకుంటా అన్నారు. అట్లాగే ప్రతి పట్టణంలో ఎన్జీఓల సహకారంతో తప్పకుండా మనం కూడా మన పట్టణాల్లో ఉండే పెద్ద వయసులో ఉండే వృద్ధుల కోసం, సీనియర్ సిటిజన్స్ కోసం, వారి పిల్లలు ఆదరించినా ఆదరించకపోయినా వారిని కూడా కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మనది కాబట్టి వారి కోసం వృద్ధాశ్రమాలు కూడా తప్పకుండా కడదాం, దానికోసం కూడా ప్లానింగ్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగిపోతూ ఉంది. ఒకనాడు 64 ఏళ్ళు, ఈరోజు మెడిసిన్ బాగైన తర్వాత, హెల్త్ కేర్ సిస్టమ్స్ బాగైన తర్వాత జీవనం పెరుగుతూ ఉన్నది. భవిష్యత్తులో 80-90 ఏళ్ళ కంటే ముందే ఎవరైనా మరణిస్తే చాలా తొందరగా పోయినట్టు అనిపిస్తుంది. కాబట్టి జీవనం పెరుగుతున్న కొద్దీ, జీవిత వ్యవధి పెరుగుతున్న కొద్దీ ఆ పెద్ద మనుషులను కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. తప్పకుండా ఓల్డేజ్ హోమ్స్ కూడా ప్లాన్ చేసుకుందాం, వాటిని కూడా టేకప్ చేద్దాం. ఇంకా మోడల్ మార్కెట్స్ కడతా ఉన్నాం, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు కడతా ఉన్నాం, తర్వాత ఇంకా చాలా చేస్తూ ఉన్నాం. నా విజ్ఞప్తి మీ అందరితో ఒకటే, ప్రణాళికబద్ధంగా కేవలం ఒక హైదరాబాద్ మీద మాత్రమే దృష్టి పెట్టకుండా వరంగల్ అయినా కరీంనగర్ అయినా, నేను ఎల్లుండి కరీంనగర్ పోతా ఉన్నా 21 నాడు, అక్కడ మా గంగుల కమలాకర్ గారు మినిస్టర్ గారు ఒక అద్భుతమైన కేబుల్ బ్రిడ్జ్ కట్టినారు. ఆయన చాలా చక్కగా మొత్తం అక్కడ మానేరు రివర్ ఫ్రంట్, మూసీ రివర్ ఫ్రంట్ కంటే కూడా గొప్పగా మానేరు రివర్ ఫ్రంట్ ఆయన డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇట్లా ప్రతి పట్టణంలో, కరీంనగర్లో మానేరు, ఖమ్మంలో మున్నేరు, ఇక్కడ ఇక్కడ అక్కడం కాదు, ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ దాకా, గద్వాల నుంచి మొదలు పెడితే భద్రాచలం దాకా మనం ఈరోజు రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి పోయినా అభివృద్ధి ఆనవాళ్ళు, కొత్త కొత్త అభివృద్ధి నమూనాలు కనబడుతూ ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేదల్లా ఒకటే, మీరెంత అయితే తదేకమైన దీక్షతో కొత్తగా ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో తప్పకుండా అందరం కూడా కలిసికట్టుగా అద్భుతాలను ఆవిష్కరించాలనే తపన, కమిట్మెంట్ ఏదైతే మీరు ప్రదర్శించినారో గత 9 సంవత్సరాలుగా, దానికి హృదయపూర్వకంగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇదే స్పిరిట్ను, ఇదే స్ఫూర్తిని కొనసాగించే విధంగా తప్పకుండా ప్రజల కండగా నిలబడే విధంగా, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పినట్టు ప్రజల సమస్యలు కేంద్ర బిందువుగా, వాటి పరిష్కారమే ప్రధానమైన ఎజెండాగా పీపుల్ సెంట్రిక్ గవర్నెన్స్తో ముందుకు పోదాం. తప్పకుండా ఈ లక్ష్యాన్ని మనందరం కూడా చేరుకుంటాం. తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది అనే విధంగా ముందుకు కదులుదామని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, మళ్ళొకసారి రాష్ట్రంలోని 6.5 లక్షల ఉద్యోగులకి, ఈ మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న మా ఉద్యోగులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. విశ్వనగర ముఖ చిత్రాన్ని, తెలంగాణ రాష్ట్ర వైవిధ్య చిత్రాన్ని, ఏ అంశాన్ని కూడా వదలకు.